హాయ్, గుడ్ ఈవినింగ్. యా, ఏం లేదండి. నిన్న మన సీన్ అన్న లైవ్ పెట్టారు కదా, అదే ప్రెస్ మీట్. వాళ్ళ భాషలో ప్రెస్ మీట్ అంటారు. దాంట్లో సీన్ అన్న అదేందో మరి గుళ్ళు మీద జాతరల మీద మాత్రమే పడ్డారు, సినిమాలను వదిలేశారు. అదేంటి, గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటేనే కరోనా వస్తుందని చెప్పి చెప్పారా? సినిమాకి వెళ్తే రాదా? పది నిమిషాలు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని వస్తేను, లేకపోతే పావు గంట సేపు పూజ చేయించుకొని వస్తేను మాత్రమే కరోనా వస్తుంది. వెళ్ళి 2 గంటల సేపు సినిమా చూస్తే మటుకు కోవిడ్ రాదు. ఇక్కడికి వచ్చాము, గుళ్ళు గోపురాలకి వెళ్ళకండి, జాతరలకు వెళ్ళకండి, షాపింగ్ మాల్కి వెళ్ళకండి. మరి అదేంటి, సినిమాల దగ్గరికో లేకపోతే స్కూల్ దగ్గరికో వచ్చేసరికి స్కూల్లో పొద్దున్న 9 గంటలకి స్కూల్ స్టార్ట్ అయితే సాయంత్రం 4 గంటల దాకా స్కూల్ కొనసాగుద్ది. స్కూల్కి పిల్లలు వెళ్తే కరోనా రాదు. అంటే మోర్ దాన్ సెవెన్ అవర్స్ ఉంటే స్కూల్లో కరోనా రాదు, స్కూల్ ఓపెన్ చేయొచ్చు. 2 గంటల సేపు సినిమాకి వెళ్ళి సినిమా హాల్లో ఒకసారి లైట్లు ఆఫ్ చేసి సినిమా వేయడం మొదలేసిన తర్వాత ఆ లోపల కానీ లోపలే తిరుగుతూ ఉంటుంది ఆ ఏసీలో, అక్కడ మటుకు కరోనా రాదు. బాగుందన్న సీన్ అన్న. ఏంటి, గుడి తరపున ఎవరు లాబీ చేయడానికి రాలేదా ఏంటి? ఎవరు నెల్లుంటే ఆ గురించి కూడా మాట్లాడకుండా ఉండేవాళ్ళు. ఏమో ఓ పక్కేమో గాల్లో వద్దని ఈయనే చెప్తాడు, ఓ పక్కేమో డెల్టా వేరియంట్ వెరీ లేథల వేరియంట్ తిరుగుతుందని చెప్తాడు, గుడికి వెళ్ళొద్దని ఈయనే చెప్తాడు, సినిమాలకు మటుకు వెళ్ళమని ఈయనే చెప్తాడు. అదేంటి, అది ఈ లాజిక్ ఏంటి? అంటే కరోనా వైరస్కి ఏమైనా పేమెంట్ కట్టామేంటి? ఇప్పుడు మనకి మామూలుగా ఇదివరకు ఉండేవాళ్ళు రౌడీలు, స్ట్రీట్ రౌడీలు అని, వాళ్ళకి ఎంతకంత కట్టేస్తే ఆ షాప్ జోలికి వచ్చేవాడు కాదనమాట. అదే టైప్లో ఈ సినిమా వాళ్ళకి, ఈ రెస్టారెంట్లకి, ఈ మందు షాపులకి, ఈ స్కూళ్ళకి, వీటి దగ్గరికి నువ్వు రా మాకమ్మా అని చెప్పి కప్పం ఏమైనా కట్టారా ఇంటి వీళ్ళు వెళ్ళి? కప్పం కరోనాకు కట్టారు, ఇంకెవరికైనా కట్టారా? వీటికి మాత్రం పర్మిషన్ ఇవ్వడానికి కప్పం కరోనాకి వీళ్ళు వెళ్ళి ఏమైనా కప్పం కట్టారా, లేకపోతే పర్మిషన్ ఇవ్వడానికి ఇంకెవరికైనా కట్టారా? రెండోది, ఆ డిబేట్లో నేను మీ మోడరేటర్ గారు, రేపు థర్డ్ వేవ్ వస్తే మన ఫ్యామిలీలో కూడా ఇబ్బంది కలగొచ్చేమోనండి అన్నా. నిన్న మీరేమన్నారు? మనం ఉండమన్న. మనం అంటే ఎవరెవరు? మీరు అక్కడ ఉన్న విలేకరులా, లేకపోతే మీరు చూస్తున్న మేమునా, మీరు మిమ్మల్ని చూస్తున్న తెలుగు వినటం వచ్చినటువంటి 2 రాష్ట్రాల ప్రజల ఎవరుండరు? ఈ పదం విన్న కాడి నుంచి అందరికీ భయం వేస్తుందంట. మరి దీనికి ఎప్పుడు మీకు యాక్ట్ వర్తించదా? మనం ఉండరు అన్న, మనం ఉండం అన్నారు. మనం అంటే ఎవరు? నేను అక్కడన్న మనంకి, ఇక్కడ మీరన్న మనంకి తేడా ఏంటి? మరి నా మీద ఎప్పుడు మీకు యాక్ట్ వర్తించినప్పుడు మీ మీద ఎప్పుడు మీకు యాక్ట్ వర్తించదా వర్తించదా? ప్రజాస్వామ్య దేశం, చట్టం దృష్టిలో అందరూ సమానం అంటారు కదా, మరి అక్కడ మనానికి ఇక్కడ మనకి ఏంటి తేడా అని నేను అడగట్లా. నా ఫాలోవర్స్ కామెంట్లు పెట్టేస్తున్నారు, కొత్త కొత్త మిమిక్లు మిమీలు ఇవన్నీ తయారు చేసి పెట్టేస్తున్నారు.
రెండోది చావుకి 50, పెళ్ళికి 50, చావుకు 25. మరి పొలిటికల్ మీటింగ్కి ఎంతమంది డిఫైన్ చేయొచ్చుగా? మీరేగా డిఫైన్ చేయాల్సింది. 25, 50, 100, మీరు స్పెషల్ కదా. పొలిటికల్ ఆటకి ఎంత ఇచ్చారు పర్మిషను? 100. మరి వేలకు వేల మంది హుజూరాబాద్లో ఎలా చేస్తున్నారు ర్యాలీలు? ఎందుకు పెట్టట్లో వాళ్ళందరి మీద ఎపిడమిక్ యాక్ట్లు? ఒకళ్ళ మీద పెడతాం మొదలు పెడితే మనోళ్ళ మీద కూడా పెట్టుకోవాల్సి వస్తేనే. పోయినసారి నాగార్జున సాగర్ పంపించారు, మీరే దగ్గరుండి అడ్వైజ్ ఏం పర్లేదు సార్ మీరు పోయి రండి అని పంపించారు. ఏమైంది? అక్కడ మా ప్రియమైన సీఎం సార్ కనిపించారు, చుట్టుపక్కల ఉన్న ముగ్గురు నలుగురు మంత్రులు కనిపించారు. పోని దాని నుంచైనా నేర్చుకోవాలిగా. పోని ఈసారైనా హుజూరాబాద్ వెళ్లకుండా ఊరికి ఎట్ట ఎవరు టీవీలు ఆడుకున్నాయిగా, ఎవరు టీవీలు ఆడుకున్నాయి, శుభ్రంగా ఆ టీవీల్లో ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు. ఎలక్షన్ 24 అవర్స్, ఎంత 48 అవర్స్ ముందు క్యాంపెయిన్ అట్ట క్లోజ్ చేస్తారు. ఆ 48 అవర్స్ చేసే ప్రోగ్రాం సరదాగా ఇంటింటికి తిరిగి చేసుకోవచ్చు. అది కదా డిసైడింగ్ ఫ్యాక్టరు. మళ్ళీ ఎందుకు హుజూరాబాద్లో ఎందుకు ఎలా చేస్తున్నారు సీనన్న? ఎందుకు ర్యాలీలు ఎలా చేస్తున్నారు? మీరే కదా దానికి అథారిటీ, మీరేగా. గాల్లో వస్తుందంటావు, గుంపులు గుంపులేమో తిరుగుతూ ఉంటారు. మాస్కులు పెట్టుకో అంటావు, మాస్కులు ఎంతసేపు పెట్టుకుంటారు వాళ్ళు? వాళ్ళు ఎంత బాగా మాస్క్ పెట్టుకుంటారో మాకు తెలీదా? గాల్లో వస్తుందని చెప్పేది నువ్వే. మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళి ఏసీ కాల్చి 2 గంటల సేపు ఆ తిప్పిన గాలే తిప్పి, తిప్పిన గాలే తిప్పి. ఎందుకంటే మళ్ళీ గాలి బయట నుంచి తీసుకున్నారనుకో ఏసీ ఖర్చు వాసిపోద్ది, తడిసి మోపిడి అవుద్ది. అందుకని చెప్పి ఆ గాలిని తిప్పిందే తిప్పి, తిప్పిందే తిప్పి తిప్పుతూ ఉంటారు 2 గంటలు. ఎందుకంటే మళ్ళీ బయట నుంచి గాలిని మళ్ళీ కూల్ చేయాలంటే కరెంట్ బిల్ ఎక్కువ. అసలే 50% ఆక్యుపెన్సీ అంటావు. అప్పుడేమవుద్ది? ఏసీ సినిమా హౌస్ఫుల్ నడిచినా కానీ ఏసీ ఖర్చులకు రావు. అందుకని ఏం చేస్తారు? ఆ గాలిని తిప్పిందే తిప్పుతారు. మరి అక్కడ రాని గాల్లో రాని కరోనా మరి గుళ్ళో వచ్చేది అంటావేంటి? గుళ్ళో వచ్చేది, బళ్ళో వచ్చేది, ఆ రెస్టారెంట్లో వచ్చేది, ఆ సినిమాల్లో వచ్చేది, ఆ షాపింగ్ మాల్లో వచ్చేది, అంతా ఆ కరోనాయే కదా సీనన్న. గుళ్ళేమో కప్పం గట్ల అక్కడ వస్తుంది, బళ్ళేమో ఇప్పుడు ఫీజులు వసూలు చేసుకోవాలా అక్కడ రాదు. మాల్లో ఆల్రెడీ వ్యాపారం దెబ్బతిని ఎవడు రావట్లేదే, మేము అట్లే అని ఉంటారు కప్పం కరోనాకి. అనవు మళ్ళీ కప్పం అంటే ఎవరికో అనుకోమాక, కరోనాకి కప్పం, కరోనాకి. ఓకే, అది సినిమా హాల్లోళ్ళేమో సినిమాలు తీసి పెట్టి కూర్చున్నారు. వాళ్ళు అసలే సినిమా ఫైనాన్స్ 10 రూపీస్ పైన నడుతుందంట, వడ్డీలు కట్టుకోలేక చచ్చిపోతున్నారు. ఓరు బాబు ఎంతోకెంత వసూలైన కాడికి వసూలు చేసుకొని ఆ సినిమా బయటపడతాం అని చెప్పి ఏమన్నా నీకు సారీ సార్ బయటపడతామని చెప్పి ఆ కరోనాకి ఏమన్నా కప్పం కట్టుంటారు. అందుకని ఆటికి పర్మిషన్. సినిమాలైనా, స్కూల్ అయినా, షాపింగ్ మాల్ అయినా, మందు కొట్టైనా, రెస్టారెంట్ అయినా, గుడైనా, మసీదైనా, వారం వారం చర్చ్ అయినా, ఏదైనా సరే కరోనాకి ఒక్కటే. అది కొంచెం భారతీయ టైపు కరప్షన్, కరప్ట్ అవ్వదు అది. మీరు అనుకున్నట్టు కప్పాలు కడితే కరప్ట్ అయ్యే రకంగా అది. ఓకే, కాబట్టి ఏంటంటే, సరే ఎలక్షన్ ర్యాలీలు అంటే నువ్వు టాప్ లెవెలే కానీ ఆ స్కూళ్ళు, ఆ సినిమా హాళ్ళు, ఆ రెస్టారెంట్లు, ఆ పబ్బులు, ఓకే, అవి మటుకు అనవసరంగా వదిలేసి మళ్ళీ రేపు వేవ్ మొదలైన తర్వాత ఇదంతా ప్రజల యొక్క అజాగ్రత్త వల్లే జరిగింది అని చెప్పి వాళ్ళని ఎత్తిన బండేసి మేము ఆక్సిజన్ సప్లై చేయం, మేము బెడ్లు సప్లై చేయం,
ఇంకా త్వరగాల్లో వస్తుంది అని చెప్పి సెకండ్ వేవ్లో చేతులు ఎత్తేసినట్టు ఎత్తే మాకు దయచేసి. ఒకటి, వాస్తవం నిర్భయంగా ప్రజలకు చెప్పు, వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకుంటారు, లేదంటావా కంట్రోల్ చేయలేనంటావా వాస్తవం వాళ్ళకి ఉన్నదన్నట్టు చెప్పు, వాళ్ళన్నా ఇదవుతారు. కాబట్టి ఏంటంటే అది ఈ కరోనా కప్పాలు కట్టే కార్యక్రమాలు లేకుండా, కప్పాలతో సంబంధం లేకుండా, అది గుడైనా బడైనా రెండింటికి కరోనాకి ఒకటే రూల్ రాబాయ్, ఈ కప్పాలు గెప్పాలు కరోనా దగ్గర నడవని చెప్పారు. రెండోది ఏంటంటే ఈ మనకు మటుకు ఆన్సర్ చెప్పాలా, ఎందుకంటే నేను వైజాగ్లో ఉండి నిన్న ఇప్పుడు జ్యుడిషియన్ వైజాగ్ వస్తుంది, పోయినసారి నేను వైజాగ్లో ఉండి అంటే జ్యుడిషియన్ హైదరాబాద్ వచ్చిందిగా, అట్టే ఈసారి వైజాగ్ వస్తుంది. నేను చెప్పిన పాయింట్లే తిప్పి తిప్పి చెప్తారు, డెల్టా డెల్టా అంటున్నారు, డెల్టా ప్లస్ అంటున్నారు, అదే మన అంటే తప్పట్టారు. ఇప్పుడేమో ఊపిరితిత్తులు గట్టిగా అతుక్కుంటుంది, గాల్లో వస్తుంది, అట్ట వస్తుంది ఇట్ట వస్తుంది అని మళ్ళీ మీరే చెప్తున్నారు, ఎందుకు వచ్చింది ఫలి చెప్పు, ఉన్న ఫ్యాక్ట్స్ జనాలకి కరెక్ట్గా చెప్పు. అర్థమైందా? ఇది సీన్ అన్నకి, ఇది స్పెషల్ వీడియో కాబట్టి సీన్ అందాకా చేరాలి కాబట్టి ఇంతటితో కట్ చేస్తాం, మళ్ళీ వేరే లైవ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం.